బా మా ఫ్రెండ్ చెడ్డి బనాని కనిపెట్టించిన పోలీస్ కి జిందాబాద్ రే అమ్మాయి నాన్నేరా ఆ ఓ మా మావయ్య బాగున్నాడు జఫర్ బాయ్ రామమాయ అవ రామం నమస్తే జఫర్ మటన్ బిర్యానీ తయారైంది తింటావా పర్వాలేదు సార్ మీ పిల్లలు వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పించారు గుణపాఠం క్యా గుణపాఠం రే శివా ఏం చేసిండ్రా వాళ్ళని శివ శివ రే చారి ఎప్పుడు మారతారా వీళ్ళు చల్ బోలో ఏంది పని ఈ రోజు నుంచి అంతా మంచి జరగాలని శివాలయంలో మొక్కుకున్నాను అక్షంతలు తీసుకొచ్చాను ఐసా సార్ ప్రసాదం కూడా తీసుకొచ్చాను ఐసా చిన్న రిక్వెస్ట్ మీరు మా ఇంటికి భోజనానికి రావాలి భోజనం క్యా భోజనం ఖానా భయ్ ఖానా ఏదో మా ఆత్మ సంతృప్తి మా పిల్లలు మీకు హెల్ప్ చేశారు వాళ్ళకి పెట్టండి భోజనం తుంబి జావో భయ్ టీకే భయ్ సరే సార్ వస్తాం సార్ టీకే ఖుదా ఆఫీస్ ఇదేమో బీరకాయ పచ్చడి ఇదేమో దోసకాయ పచ్చడి అది టమాటా పచ్చడి ఇవన్నీ నీకోసమే స్పెషల్గా చేశాను అంటే దీన్ని చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ దోసకాయ పచ్చడి లంచ్ బీరకాయ పచ్చడి డిన్నర్ టమాటా పచ్చడి అంతా పచ్చడే పచ్చడే పచ్చడి ఓకే చికెన్ చికెన్ ఏది ఏంటి అదే కోడి కోడి బాయిలర్ అయ్యో రామా ఇక్కడ అదంతా వండరు మరెక్కడ వండుతారు పక్కింట్లో అదే ఏం తింటారు అదే లేవా రే అది నీకెన్ని కష్టాలు వచ్చాయరా మేం ప్యూర్ వెజిటేరియన్స్ చికెన్ అదంతా తినం నేను కూడా ఆల్సో వెజిటేరియన్ నా కోడిని చూస్తే నా మేనకోడలు మేకను చూస్తే మా మేనమామ ఫిష్ చూస్తే ఎవరు గుర్తుకురారు అందుకే నేను తిన్నా వీడు వీడికి చికెన్ లేకుండా ముద్ద కూడా దిగదు అదేంటి చికెన్ చికెన్ అంటున్నారు ఇదేంటో తెలుసా నాకు తెలుసు ముల్తాని మట్టి రాసుకుని ఆరిపేక తీసేస్తే పింపుల్స్ పోతాయి చవరుగా ఇది కందిపొడి కలిపెట్నా కలుపు పెట్టు రే ఈమెతో ఈ 4 రోజులు ఓ జీవితాన్నే జీవించేశానురా నా లవ్కి నువ్వే హెల్ప్ చేయాలరా ప్లీజ్రా ప్లీజ్రా అరే నువ్వు హెల్ప్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుందిరా ప్లీజ్రా అర్థం చేసుకో
పాపరా అమ్మాయి అయ్యో